సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానకోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి ఎంపీ కుమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకంటే దీనికి మంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు, ఆయన సెక్రటరీ రాడు. ఆయన ఏమనుకుంటే ఎన్ని రోజులు ఇంకా నడుస్తుంది, పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఈ ప్రభుత్వం నాకు తెలిసి పూర్తి కాలం ఉంటుందని కూడా డౌటే. వాళ్ళ ఎమ్మెల్యేలు మాటలు చూస్తుంటే నాయన వాళ్ళు ఏమన్నాడు, మీరు అందరూ ఓనందరూ కిరాయిదారులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతున్నారో తెలియదు, అంటే సగం మంది ఉంటారో పోతున్నారో తెలియదు. అందుకే నాకు పోవాలని ఉండాలని మీరు కోరుకుంటారు కానీ తప్ప ప్రజలను ఈ విధంగా ఆరోగ్యశ్రీ బంద్ చేసి అలా డెంగ్యూతో వేల మంది ఇవాళ హాస్పిటల్లో చూపించుకో హైదరాబాద్లో 5,000 10,000 మంది ఉంటారు. దానికి ఇవాళ 3 లక్షల రూపాయలు ప్లేట్లెట్ల పేరు మీద ప్రైవేట్ హాస్పిటల్ దోసుకుంటున్నాం. అసలు పట్టించుకునే వాడు నాదుడే లేడు. మిగిలి పడి ఇంత మంచి తెలంగాణ ఈ విధంగా జరుగుతుంది, నిజంగా కోపం వస్తుంది మాకు. అందుకనే మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, మీరు 2,000 రూపాయలు పెంచాను రైతు పోతాం చెప్పి మోసపోకండి. ఏంది రైతు పోతే 5,000 ఎకరాలు ఇచ్చేది, 5,000 రూపాయలు మేము ఉన్నప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నా, క్రాప్ లోన్ తీసుకున్నా, మన నాగళ్ళని రకరకాల వస్తువులు రైతులకు 90% 100% సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. ఆ స్కీమ్లని పోయినాయి. గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ వేస్తుందా లేదా? మనం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ మీద కట్టేది, తీసేసాడు. ఆ ఇంట్రెస్ట్ లెక్క కట్టు, నువ్వు అది రైతు తీసుకునే క్రాప్ లోన్ గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ లెక్క కట్టు. నాగాలను మీద ఇతర పరికరాలని మీ సబ్సిడీ మీద ఇచ్చేది, 100% సబ్సిడీ ఇచ్చేది. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, ఆ స్కీమ్స్ ఎక్కడ పోయినా అర్థమవుతలేదు. అవన్నీ కలిపి మేము ఎకరానికి 10,000 కంటే పైన ఇచ్చినాం. మీరు ఇచ్చేది 5,000, అది కూడా సగం మంది పాస్ పుస్తకాలు రాదు సగం మంది.